నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అందుపాటుగా ఉన్నారు వరల్డ్ ఫేమస్ న్యూమరాలజిస్ట్, హైపెయిన్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ మణిపవర్ మాస్టర్, యోగా గురు, వేదిక్ పామిస్ట్రీ ట్రైనర్ అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురుజీ ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే బాబా. నమస్తే హబీబా. అవును, రైట్. సో వెల్కమ్, వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్, హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్. నేను మణిపవర్ బాబాపన యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ మీ ముందుకు వచ్చాను ఈరోజు. సో తప్పకుండా మన సూపర్ కోడ్ రమాదేవి గారు ప్రశ్న మూట తీసుకొస్తుంది. ఫన్నీ ఫన్నీగా ఉంటాయి మా వీడియోస్, అందుకని మీరు లైక్ చేయండి. ఈ ఫన్నీ మీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఐశ్వర్యం ఇస్తుంది, రిలేషన్ ఇస్తుంది, కెరీర్ని ఇస్తుంది, వాట్ నాట్, అలాంటి ఎవ్రీథింగ్. కాబట్టి చెప్పండి, ఈ రోజు మొబైల్ నెంబర్ సిరీస్ చేస్తున్నాం కదా. తప్పకుండా, చాలా సూపర్ సూపర్ గా వెళ్తున్నాయి, వైరల్ గా వెళ్తున్నాయి, మంచి మంచి కామెంట్స్ కూడా వస్తున్నాయి. అయితే అందరి గురించి చేసాం మనము. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు మనం. వైద్యం నారాయణ హరి. అసలు నేను డాక్టర్ అయిదాం అనుకున్నాం కానీ ఇదిగో ఇట్లా యూట్యూబ్ లో కింద సూపర్ కోట రామగారు ఏమంటారంటే, మీరు జబర్దస్త్ కామెడీకి ట్రై చేయకూడదు అని అంటారు. అంటే నేను జబర్దస్త్ కామెడీ చేయడానికి పోతాను అది ఏమన్నా? అలా కాదు కదా, నేను నా ట్రెండ్ లో నేను వెళ్తా, ఎందుకంటే నా సబ్జెక్టు ట్రెండ్ సెట్ చేస్తారు ప్రొఫెషన్ లో. నా ట్రెండ్ లో నేను వెళ్తాను కాబట్టి. అంటే ఒక న్యూమరాజ్ ఇలానే చెప్పాలనేది ఒక ప్యాటర్న్ అందరి గురించి లేపుతుంటారు, ఇలా ఒకటి ఉండాలి, అలా కామన్. అది నేను ప్రేక్షకుల యొక్క అటెన్షన్ నా వైపు లాక్కోవడానికి నేను ఇలా కొన్ని మ్యాజిక్లు ఉపయోగించుకుంటా, అది నా యొక్క స్టైల్, ఇది ఒక ప్యాషన్, నాకు ఇంట్లో ఇష్టం అనమాట. ఇది యోగా అయినా, న్యూమరాలజీ అయినా, ఫార్మిస్ట్ అయినా, నా వే ఆఫ్ లైఫ్ స్టైల్ ఇలా ఉంటుంది అంతే. దానికి ఒక్కొక్కరు ఒకలాగా ఉంటుంది అంతే. ఇంకేంటి, డాక్టర్స్ అందరికి మంచి మొబైల్ నంబర్, లక్కీ మొబైల్ నంబర్. డాక్టర్స్ ఒక్కటే కాదు, హెల్త్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన ప్రతి ఒక్కరు. డాక్టర్స్ అంటే ఇక్కడ మనకు అలోపతి డాక్టర్స్ ఉంటారు, ఆయుర్వేదిక్ ఉంటారు, హోమియోపతి ఉంటారు, న్యాచురోపతి ఉంటారు, యోగాలు కూడా వాళ్ళు కూడా. అంటే ఆరోగ్యాన్ని ఇచ్చే ఏ డిపార్ట్మెంట్ అంటే ఎక్స్రే డిపార్ట్మెంట్ ఉంటుంది, తర్వాత ల్యాబ్ టెక్నీషియన్స్, టెక్నీషియన్స్ కూడా, ఫిజియోథెరపీ ఉంటుంది, మెడికల్ డిపార్ట్మెంట్ అంటే మెడిసిన్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారు, వాట్ నాట్, హెల్త్ రిలేటెడ్ అందరికి అందరికి. అసలు కరోనా టైంలో అవును, వీళ్ళు లేకపోతే అన్నదాత సుఖీ భవ, వైద్యదాత మహా సుఖీ భవ. ఎందుకంటే మనం బ్రతికుంటేనే కదా ఇవన్నీ తినేది, అరటి పండ్లు గానీ, మామిడి పండ్లు గానీ. ఇప్పుడు మామిడి పండ్లు సీజన్, మ్యాంగో 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 అని మేము జోక్ చేస్తుంటాం ఇట్లా, తెలుసా మీకు, లాఫింగ్ థెరపీ. మ్యాంగో 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 అంటాం ఇట్లా, తెలుసా మీకు, లాఫింగ్ థెరపీ అని వీడియో చూడండి వస్తాయి. సో ఈ విధంగా అన్నదాత మనకు చాలా చాలా ఉపయోగపడతారు. రైతన్న ఇలాను వైద్యం అంటే వైద్యో నారాయణ హరి. అంటే నేను డాక్టర్ కావాలని చాలాసార్లు ప్రయత్నం చేశాను, కాలేకపోయాను కానీ. కానీ ఇప్పుడు అందరు డాక్టర్లు నా దగ్గరికి వస్తున్నారు, ఎందుకంటే మొబైల్ నెంబర్ల కోసం, వెహికల్ నెంబర్ కోసం, వాళ్ళ హాస్పిటల్ పేర్ల కోసం నాకు ఇప్పుడు ఆనందపడు ఉంటారు అన్నమాట. ఎందుకంటే అన్ని ఫీల్డ్ వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్. ఈరోజు సుత్తి లేదు, సోది లేదు కాబట్టి గురు ప్రార్థన చేసుకొని డాక్టర్స్ కానీ మెడికల్ ఫీల్డ్లో ఉన్న కానీ వాళ్ళందరికీ ఒక మంచి మొబైల్ నెంబర్ వాడడానికి నేను చెప్తాను, మీరు ఫాలో చేయండి. తప్పకుండా ఆ మొబైల్ నెంబర్ నా దగ్గర తీసుకోండి, బాగా రిజల్ట్ వస్తుంది. వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటే నాకు ఏం తెలియదు, ఎందుకంటే నా దగ్గర నుంచి నేర్చుకుపోయిన వాళ్ళే ఉంటారు. మెయిన్ ఒరిజినల్ దగ్గర తీసుకుంటే ఇంకా ఒరిజినాలిటీ ఉంటుంది. ఓకేనా? ఓం సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోల్డెన్ టైమ్. స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి, అనుభవించండి మహారాణులు, మహారాజులు. అదేంటి మొన్నటిదాకా రాజులు అంటే వాళ్ళు కామెంట్ చేశారు మా గురించి మాట్లాడలేదు అని, అందుకు మహారాణులు. ఓకే, ఇక మెయిన్గా మనం తీసుకుందాం డాక్టర్లకి మరియు నర్సులకి, హెల్త్ డిపార్ట్మెంట్, ఫిజియోథెరపీ అందరికీ. వాళ్ళకి నాలుగు ఉండాలి ఖచ్చితంగా, ఆరు ఉండాలి, ఏడు కూడా ఉండాలి. ఇప్పటి వరకు ఏ నెంబర్ ఏ దాంట్లో రాలేదు కదా. ఏడంటే కేతువు, ఇది రాహు, అంటే డ్రాగన్ టేల్, డ్రాగన్ హెడ్. అందుకోసం మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమైపోతుంది. ఈ నెంబర్లు అయితే గుర్తుపెట్టుకున్నారు కదా, నాలుగు, ఆరు అండ్ ఏడు. నేను ఒకటి చిన్న చూపిస్తే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు యోగాలో కానీ, తర్వాత మెడికల్ షాపులలో కానీ ఏమన్నా మీకు ఒక లోగో వస్తుంటుంది మీకు, ఎలా అంటుంది అంటే ఇలా ఇలా ఉంటాయి, ఇలా మధ్యలో ఒకటి ఇలా ఉంటుంది, ఒక పాము గుర్తులాగా ఉంటుంది. చూసారా మీరు మెడికల్లో ఇలా పాము గుర్తులాగా ఉంటుంది లోగో. అంటే ఇవి పాముల్లాగా ఇలా ఉన్నాయి కదా, ఇలా ఇలా ఉన్నాయి కదా, మెడికల్ లోగోలో ఇవి ఉంటాయి. ఇది యోగాలో కూడా ఉంటుంది. ఏంటి, రెండు పాములు మెలేసుకున్నట్టుగా ఉంటుంది అన్నమాట.
అంటే మీకు ఇక్కడ చూడండి, ఇది హెడ్, ఇది హెడ్, ఇది టేల్, ఇది తోక. ఇక్కడ హెడ్ అంటే 4 నంబరు మరియు టేల్ అంటే 7 నెంబర్. ఇప్పటివరకు ఏ న్యూమరాలజీ చెప్పరు. ఇప్పుడు నేను చెప్పినా కదా, మళ్ళీ అందరూ చెప్తారు ఇక హెడ్ టేలు హెడ్ ఇదే కదరా తెలుగురా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏమైనా ఉన్నదా, సిగ్గు శరం ఉన్నదా ఎవరికన్నా? అరే ఇది బాబా పాండంగా కనిపెట్టినారా ఇవన్నీ? అరే చెప్పేటప్పుడు కూడా జర చెప్పాలి కదా, సారీ ఇది బాబా పాండంగా అని చెప్పుకో, లేకపోతే ఇజ్జతి పోతుంది. మరి ఏమనుకుందా, ఇది హెడ్ టేలు. అందుకోసమే అందుకోసమే హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తులు ఈ 4 నంబర్ 7 నంబర్ అనేది మొబైల్ నెంబర్లు ఉంటే మామూలుగా ఉండదు. ఎందుకంటే ఇక్కడ మూలాధారం నుంచి యోగశక్తి ప్రవహించి ఇక్కడ మీకు పవర్ఫుల్గా యాక్టివేషన్ అయిపోతుంది అన్నమాట. దాన్నే యోగశక్తి, కుండలిని జాగరణ శక్తి అంటారు. ఇప్పుడైతే యోగా అందరూ చాలా చేస్తున్నా, ఎక్కువ కంటిన్యూ చేయరు. మళ్ళీ ఇప్పుడు ఇంటర్నేషనల్ యోగా డే రోజు అందరు యోగా మ్యాట్లు పట్టుకుని పోతుంటారు ఫోటోలకు పోజ్ ఇవ్వడానికి. క్లియర్గా కాదు, మరి తెల్లారి చేసాం లేదండి, మొన్న ఫోటోలు రాలేవా, యూట్యూబ్లో రాలేవా, వాట్సాప్లో రాలేవా, గది వాట్సాప్ ఈనోటి. కానీ యోగా చేయడం వల్ల ఎంత ఆరోగ్యం ఉంటుందో, ఈ యొక్క లోగో ఏంటిదంటే ఆరోగ్యానికి వాళ్ళ యూనివర్సిటీలో కానీ మెడికల్ యూనివర్సిటీలో కానీ ఈ లోగో ఉంటుంది. రెండు పాములు మెలగించుకుండా ఉంటుంది, మధ్యలో ఒక మంత్రదండం లాగా ఇట్లా ఉంటుంది అన్నమాట. సో ఇది ఆ లోగో. అందుకోసమే ఇది తల పాము, తల 4 నంబరు, పాము తోక 7 నంబరు. ఈ 2 నంబర్లు ఉండడం వల్ల దీన్ని సంజీవిని యోగం అంటారు. ఏమి యోగం అమ్మా? సంజీవిని. సంజీవిని అంటే మీకు అర్థమైందా? మళ్ళీ సంజీవిని అంటే ఇప్పుడు హనుమంతుడు ఇలా ఇలా సంజీవిని పర్వతాన్ని ఇలా తీసుకొచ్చింది కదా, దాంట్లో మౌలిక చేసి లక్ష్మణ్ లేపిన అదే ఇది అన్నమాట. నాకు ఈ మొబైల్ నెంబర్ పెట్టుకుంటే అరే నేను చెప్పిన కదన్నయ్యా విను, ప్రక్క ప్రాక్టికల్ అర్థమైందా? సో అందుకోసమే ఇక మీ మొబైల్ నెంబర్లో పిల్లల నెంబర్స్ మీకు తెలుసు కదమ్మా, చెప్పండి ఒకసారి. 1 4 4 3 5 6 9 ఈ పిల్లర్ నంబర్స్ బా, ఓకేనా? ఇప్పుడు దీంట్లో మనము 4 6 7 ఆల్రెడీ ఇక్కడ ఏముంది, 4 ఉంది 6 ఉంది, మనం ఎక్స్ట్రా యాడ్ చేసేది అంతే, ఏమి లేదు. 7 నంబర్కి ఏముంది అంటే పవర్ఫుల్గా ఒకటి కేతువు, కాబట్టి నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, నువ్వు ఆరోగ్యం బాగా, నీ షుగర్ తగ్గింది, నీ బీపీ తగ్గింది, మంచిగా నార్మల్ అయిపోయినావు, నీ క్యాన్సర్ వ్యాధి తగ్గింది, నీకు ఎయిడ్స్ వ్యాధి తగ్గింది, ఇవి అంటారు కదా ఇట్లా పాజిటివ్. డాక్టర్స్ చెప్తారు కదా నువ్వు ధైర్యంగా ఉండు. ఈ 7 నంబర్ అనేది తదాస్తు దేవతలు, ఓకే, అశ్విని దేవతలు. అశ్విని దేవతలు కూడా వైద్యానికి సంబంధించిన వాళ్ళే. అశ్విని దేవతలు అంటే గుర్రాలాగా ఉన్నాయి కదా, వైద్యానికి సంబంధించిన వాళ్ళే వీళ్ళు. సో అందుకు తదాస్తు దేవతలు అంటే వీళ్ళకి ఆరోగ్యం అంటే ఒక విషయం తెలుసుకోండి, వాళ్ళకి ఏం జబ్బు లేకున్నా సరే మీరు ఇదే పాముని మరి చెప్తాను చూడండి ఒక స్టోరీ. ఇదే పాము మీకు పొలం గట్ల మీద, ఒక ఆయన అర్ధరాత్రి పోతున్నాడు ఇలా పొలం గట్ల మీద పోతున్నాడు, ఇలా వెళ్తున్నాడు ఒక వ్యక్తి, ఇలా వెళ్తున్నాడు, కాలికి ఒక ఏదో పురి కోసమే ఏదో తలిగింది, దానికి మూల ఉంది, కుచ్చింది. ఆ రాత్రి అర్ధరాత్రి ఉన్న వ్యక్తి ఏమనుకున్నాడంటే అమ్మో నాకు పాము కట్టింది అని భయం ఇక్కడ చనిపోయినాడు. అసలు నిజంగా అది పాము కాదు, తాడు దాని మీద ఒక మూల అలా కలిసిపోయింది, అంటే పాము కలిసిన భయంతో చచ్చిపోయాడు కానీ పామే గర్వలేదు. అలానే మనిషికి బతుకుతాడు అనే ఒక పాజిటివ్ ధైర్యం ఇస్తే మనిషి బతుకుతాడు నిజంగానే 5-10 సంవత్సరాలు ఎక్స్ట్రా. ఇది ఎగ్జాంపుల్ ఏంటంటే మా అమ్మ, నన్ను పెంచిన అమ్మ 11వ తారీఖు మే నెల 2022లో మరణించింది. ఇప్పుడు నన్ను పెంచిన అమ్మ, ఈమెకి ఆల్రెడీ 28వ తారీఖు అక్టోబర్ 2010లో పెరాలసిస్ వచ్చింది, 4 రోజులు బతకరని చెప్పారు ఇక్కడ గాంధీ హాస్పిటల్లో. కానీ ఇక్కడ వరకు బతికింది కదా. నేనేం చెప్పాను యోగా గురుగా, మా అమ్మ బతుకుతుంది, నా దగ్గర ఉన్నాయి అలాంటి ఆధారాలు, మా అమ్మని బతికించుకుంటా, బతికించానలే 5 ఇయర్స్, దిస్ ఇస్ ద ట్రూ. అందుకని మాట, మాట వల్ల మనిషి బతుకుతాడు, మాట వల్ల మనిషి చచ్చిపోతాడు. కొందరు అంటారు కదా పేరెంట్స్ ఈ ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఏం బెదవా నువ్వు, అసలు బతి కూడా వేస్ట్ అనగానే వాళ్ళు ఆయన ఉసిరినగలుగుతుంటాడు. ఇలా అనకండి, మనిషి జీవితంలో బతకాలనే ఆశ అందరికున్నా వానికి ఎంకరేజ్మెంట్ చేయాలి. పేషెంట్ కూడా కావాల్సింది ఏంటంటే మెడిసిన్ కాదు, మనోధైర్యం. సో అలాంటప్పుడు ఇవి కావాలంటే ఖచ్చితంగా వాళ్ళ మొబైల్ నంబర్లలో, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఈ 4 6 7 ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి హీల్ అయిపోతుంది. వెంటనే ఆ పేషెంట్ ఒక విధంగా చెప్పాలంటే ఇట్లా అయిపోతున్నాడు వాళ్ళు కూడా బతుకుదానగానే లేచుకుంటుండే. ఇది నిజంగా జరిగింది మా దగ్గర. మొన్ననే ఒక 3 మంత్స్ బ్యాక్ 3rd ఫ్లోర్లో
మాకు ఇక్కడ రమణ అగర్వాల్ అని అంటారు, ఆ పేరు మురళీదేవి. ఆమె ఆల్రెడీ దాదాపుగా 70-80 మధ్యలో ఉంటాడు. నేను ఆఫీస్ ఉదయం నుంచి సాయంత్రం దాకా పనిచేస్తున్నాను. నైట్ 8 o'clock నేను పొద్దున్న నుంచి భోజనం చేయలే అలా వెళ్ళిపోతున్నాను లిఫ్ట్ నుంచి. అలా అందరూ పిలుస్తున్నాను. నేను అనుకున్నా ఈ మారేవాడి వాళ్ళు ఎప్పుడు ఏదో ఫంక్షన్ చేసుకుంటారు, స్వీట్లు తింటున్నారు, నన్ను ఎందుకు పిలుస్తున్నారని నేను హాడ వెళ్ళిపోతుంటే నేను భోజనం చేస్తున్నాను. అప్పుడు మా మేడం వచ్చి ఏం చెప్తున్నారంటే, యోగితా పాండు అయ్యో వాళ్ళ అమ్మగారు సీరియస్గా ఉన్నారండి, మీరు ఒక్కసారి దానిలో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి జస్ట్ ఇలా చెప్తే వాళ్ళకు ఒక ఉపశమనం జరుగుతుందండి. అయ్యో వెరీ సారీ అని నేను అలా భోజనం చేసేవాడు. అలా ఆగి వెళ్ళిపోయి చేతులు కడుక్కొని అక్కడికి వెళ్ళి ఆమె యొక్క హస్తం చూసి ఆల్రెడీ బెడ్ మీద పడుకుంది, అందరికీ అంటున్నారు అందరు త్రయంబకం అనే మహామృత్యుంజయ మంత్రం చెప్పేసి ఆమె హస్తం చే అమ్మా నువ్వు బతుకుతావు అన్నాను, నువ్వు బతుకుతావు ఇంకా 100 సంవత్సరాలు ఏంటో అన్నాను, ఇప్పుడే కూడా ఉంది బతికింది, రండి మీరు కెమెరాలు తీసుకొని పైన థర్డ్ ఫ్లోర్లో ఉంది ఆమె బతికే ఉన్నది ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. మొత్తం వాళ్ళు పరివారం మొత్తం వచ్చేసిండ్రు పటవారి అగర్వాల్స్. అంటే నేను బట్టి నేను ఏం చెప్తున్నాను, నా దగ్గర ఆ నంబర్స్ ఉన్నాయి, ఆ నంబర్ 7 నంబర్ ఉంది, ఎందుకంటే 7 నెలలో పుట్టా, 1979లో పుట్టా, నేనంటే అయిపోతడానికి నా వల్ల కాదు ఆ నంబర్ వల్ల జరుగుతుంది. సో అందుకోసమే 4, 6, 7 మీ యొక్క మొబైల్ నెంబర్లో ఉన్నా, మీ డేటా ఆఫ్ బర్త్ ఉన్నా, మీరు ఏదైతే ఏ వర్డ్ అయితే అంటే అది పాజిటివ్ అంటే పాజిటివ్ అవుతుంది. నేను అందుకోసమే ఇలాంటి నెంబర్లు ఉన్న వాళ్ళు నెగిటివ్ అనకూడదు, అమ్మాయినా అబ్బాయినా. అర్థమైందా మీకు? పుసుకున్నా నీకు తోడు ఏం కాదుపో అంటే వాళ్ళతో ఏం అవుతలేదు ఇప్పుడు. అందుకోసం మీ మొగడికైనా మీ భార్యకైనా మీ భర్తకైనా క్షేమంగా వెళ్ళి 1 crore రూపాయలు తీసుకొని రండి అనండి, రోజు అనండి 1 crore రూపాయలు తీసుకొని రండి. నేను అంటాను మా పని మనిషి కూడా, మా లాభంగా వెళ్ళి 1 crore రూపాయలు తీసుకొని రా ఈ రోజు కూడా అన్నా. అర్థమైందా? సో అలా అనండి, తప్పకుండా జరుగుతుంది. బ్రతికే వాళ్ళ గురించి కదా, వాళ్ళకి ఆరోగ్యంగా బతుకుతావు, సంతోషంగా ఉంటావు అని అన్నాను. ఇదే ఎంకరేజ్మెంట్. అందుకోసమే మొబైల్ నెంబర్లో 4, 6, 7 ఉంటే అద్భుతం జరిగిపోతుంది మీకు. దీనికి తోడుగా ఏముండాలండి సూపర్ కోట రమగదేవి గారు చెప్పండి. ఏముండాలి? ఖచ్చితంగా 1 ఉండాలి, 4 ఉండాలి, 5 ఉండాలి, 6 ఉండాలి, 9 ఉండాలి, 6 ఉన్న తర్వాత 9 ఉండాలి. ఆల్రెడీ దీంట్లో ఏమి లేదు, 1, 7 లేదు, 7 ఒకటి లేదు, 7 వచ్చేస్తుంది. కాబట్టి ఇలా ఉండాలి, ఈ నంబర్లు ఉండాలి, ఎండింగ్లో ఉండాల్సినవి చాలా ఇంపార్టెంట్. ఎండింగ్లో ఏమి ఉండకూడదు అంటే ఎండింగ్లో 0 ఉండకూడదు, 1 ఉండద్దు, ఎండింగ్లో 2 ఉండద్దు, 3 ఉండద్దు, 4 ఉండద్దు, ఎండింగ్లో 7 ఉండద్దు, 8 ఉండద్దు, ఇవి ఎండింగ్లో ఉండద్దు. స్టార్టింగ్లో ఏ నెంబర్ అయినా స్టడే, తర్వాత టోటల్ నెంబర్ 44 ఉండద్దు, తర్వాత 53 ఉండద్దు, 8 నెంబర్ రావద్దు టోటల్, 7 నెంబర్ రావద్దు టోటల్. చెప్తే ఎలా తీసుకోవాలి మొబైల్ నెంబర్ అనిపిస్తుంది? మళ్ళీ ఎక్సలెంట్ నెంబర్ ఉండాలి, లేదంటే వెరీ గుడ్ లేదా గుడ్ ఉండాలి. ఇక నార్మల్ అయిపోతుంది, వెరీ బ్యాడ్ మరి బ్యాడ్ ఇన్ని ఉంటాయి. ఇవన్నీ లెక్కలేసుకున్న తర్వాత అమ్మో నా జుట్టు ఆల్రెడీ రాలిపోయినా, నాకు కూడా రాలింది ఇక్కడ ఇక్కడ. కానీ అందుకోసమే ఎవరు ఎక్స్పర్ట్లో ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు తీసుకుంటే చాలా మంచిది. ఈ తెలుగు రాష్ట్రాలు కాదు, ప్రపంచవ్యాప్తంగా లక్కీ మొబైల్ నెంబర్ సిరీస్ని గత 5 సంవత్సరాల క్రితమే నేను ఇచ్చాను. ఆల్రెడీ 10-15 సంవత్సరాలు నేను ఫాలో చేస్తున్నాను. ఇంకా అద్భుతమైన రిజల్ట్స్ పొందింది ఫస్ట్ నేనే. అందుకోసమే మీకు గ్యారంటీలు వారంటీలు నేను ఇవ్వను, కానీ రిటర్న్ బ్యాక్ మనీలు కూడా ఇవ్వను, కానీ సబ్జెక్ట్ మాత్రం 100% ఇవ్వగలుగుతా, మీకు న్యాయం చేయగలుగుతా ఇక్కడ. ఓకేనా? సో అందుకోసమే ఎవరైతే చాలామంది డాక్టర్లు వస్తున్నారు నా దగ్గరికి, చాలా పెద్ద పెద్ద డాక్టర్లు, వాళ్ళ పేర్లు చెప్పాను కానీ పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చి వాళ్ళ కంపెనీ పేర్లు, వాళ్ళ మొబైల్ నెంబర్లు, వాళ్ళు ఇప్పుడు కూడా ఇక్కడే కాకుండా వాళ్ళు సింగపూర్లో అక్కడక్కడ వాళ్ళ బ్రాంచ్లు కూడా ఓపెన్ చేస్తా అంటున్నారు నా సజెషన్ వల్ల. వాళ్ళ కంపెనీల పేర్లు, వాళ్ళ హాస్పిటల్ పేర్లు నాతో పెట్టించుకుంటున్నారంటే చాలా అదృష్టం, ఎందుకంటే వాళ్ళు డెవలప్ అవుతూనే కదా నా దగ్గరకు వచ్చేది. సో అలాంటి జరిగిపోతున్నా, ఇంకా లేట్ చేయకండి, తప్పకుండా నన్ను ఒక్కసారి కలుగురు జీవితంలో ఒకే ఒక్కసారి జీవితం మారిపోతడంలో సందేహమే లేదు. ఇక ప్రతీ నెల సూపర్ గౌడ రమణయ్య గారు వేదిక్ న్యూమరాలజీ, వేదిక్ ఫార్మిస్ట్రీ, మనీ పవర్ మాస్టర్ క్లాసులు, 1, 10, 12 యోగా క్లాసెస్, వాట్ నాట్, అదృష్టానికి, ఆరోగ్యానికి, మనీ మేనేజ్మెంట్కి, ఆల్ ఇన్ వన్, అస్సలు ఏది వదలకూడదు ఏ కారణాల్లో కూడా. మళ్ళీ గ్రాఫాలజీ, సిగ్నిచాలజీ, వాస్తు అన్ని వస్తాయి, అన్ని వస్తాయి. అందుకోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన 4 అనే బెల్ ఐకాన్ని యాక్ట్ చేయండి. గుడిలో అయినా బడిలో అయినా యూట్యూబ్ అయినా గంటకు చాలా విలువ ఉంటుంది, తెలుసుకోండి. ఓకే, రైట్, అర్థమైందమ్మా? హ్యాపీ భారత్, హ్యాపీ భారత్.